ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకు తండ్రి, మీ పిల్లలకు మీ మాటలను తెలియచేయడానికి నిలువబడి ఉండగా వినువారికి అవసరమైన శ్రేష్టమైన సంగతులు బోధింప చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు బైబిల్లో నుంచి ఒక మాటను మనం పరిశీలన చేద్దాం. కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనాన్ని మనం బైబిల్ నుంచి పరిశీలనగా చదువుదాం. చూడండి, కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనాన్ని మనం పరిశీలనగా చదువుకుందాం. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలే ఉన్నాడు. ఆలోచించండి, ఈ చదువుబడిన ఈ మాటల్లో ఎంతటి స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలే ఉన్నాడు అనే మాటను మనం ఆలోచిద్దాం. నరుడు ఊపిరి వంటి వాడా? నరులు ఊపిరి వంటి వారా? ఈ ఊపిరి అనే పదం ఈ కాలంలో ఎక్కువగా మనం వింటూ ఉన్నాం. ఏంటా ఊపిరిలో ఉన్న అర్థం ఏంటి అనే విషయాన్ని చూస్తే, ఈ కరోనా అనేది గత 2 ఏళ్లకు పైబడి ఈ ప్రపంచం అంతటినీ కూడా ఎంతగా ఆవహిస్తూ ఉందనే సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, కరోనా వచ్చిందా లేదా అనే సంగతి అర్థం కాక ఆ లక్షణాలతో ప్రతి వారు కూడా సతమతమైపోతూ ఎప్పటికప్పుడు కరోనా ఉందో లేదో అని తెలుసుకోవటానికి ప్రతి వారు కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్న ఒక పరికరం ఉంది, అదే పల్స్ ఆక్సిమీటర్. అవును కదా, అంటే ఈ వ్యాధి లేదా ఈ రోగం తీసుకొచ్చే పరిణామాలు ఎలా ఉంటాయనంటే, ఇది గనక సంక్రమిస్తే ఆ వ్యక్తి ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ కూడా ఏమైపోతా ఉన్నాయి, తగ్గిపోతూ ఉన్నాయి, పడిపోతూ ఉన్నాయి. ఆక్సిజన్ అంటే ఏంటి? ఊపిరి. ఈరోజున మనం శ్వాస ద్వారా నాసికా రంధ్రముల ద్వారా తీసుకొని బయటికి విడిచిపెట్టే గాలిని గురించి మనం ఆలోచిస్తే దీన్నే శ్వాస ఊపిరి అని అంటాం, మనకు అర్థమైంది. అవును కదా, ఈ చెట్ల నుండి వచ్చే ఆక్సిజన్ను ఈ ముక్కు ద్వారా మనం పీల్చుకొని మన దేహంలో నుండి తిరిగి కార్బన్ డైఆక్సైడ్ను విడిచిపెడుతూ ఉన్నాం. అయితే ప్రకృతి నిండా ఈ గాలి అనేది ఎక్కడికి వెళ్ళినా మనకు దొరుకుతూ ఉంది. ఎక్కడ చూసిన చెట్లు ఉన్నాయి. ప్రకృతిలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయాయా లేదా మనిషి దేహాలలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయాయా అనే ప్రశ్న మనం ఆలోచిస్తే, ప్రకృతిలో ఎక్కడైనా గాలి మనకి స్వచ్ఛంగా దొరుకుతూనే ఉంది, కానీ మానవ దేహాలలో ఉన్న ఈ ఊపిరి మాత్రం తరిగిపోతుంది, తగ్గిపోతుంది. అందుకే మనుషులు అనేకులు చనిపోతూ ఉన్నారు. ఈ రోజున ఈ కరోనా కాలంలో మనుషులందరూ కూడా ఎలా మనకు కనపడతా ఉన్నారనంటే, 96 లెవెల్ కంటే ఎక్కువ ఉంటేనేమో ఆరోగ్యవంతుడిగా చూసుకుంటున్నాడు తన గురించిన పల్స్ ఆక్సిమీటర్లో. అది 96కి తగ్గిందా, 95 కంటే తక్కువ పడిపోయిందా, హడావిడిగా హాస్పిటల్కి వెళ్ళిపోయి ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకోవాలని పరుగులు తీస్తూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఒక్కసారి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, నరులందరూ ఒట్టి ఊపిరిలాగా కనపడుతున్నట్లుగా ఉన్నారు కదా ఈ రోజున. చెప్పండి, ఇతను బ్రతుకుతాడా చనిపోతాడా అనేది దేన్ని చూసుకొని మనుషులు బ్రతుకుతూ ఉన్నారనంటే, పల్స్ ఆక్సిమీటర్ హాస్పిటల్లోకి వెళ్ళాక కూడా అక్కడ కూడా ఏం పెడతారు, చేతికి వేళ్ళకు పెట్టేసి ఆ మీటర్ని చూస్తూ ఉంటే దానిలో కనపడతా ఉన్నాయి లెవెల్స్. అవి కనపడితే పర్వాలేదు, ఇతనికి ప్రాబ్లం లేదు. అవి తగ్గిపోయినాయా, ఇతను చనిపోతాడనే ప్రమాదం, భయం. ఎన్ని మీటర్స్ అక్కడ ఉన్నా, ఎంత ఆక్సిజన్ అక్కడ హాస్పిటల్లో సిద్ధపరిచినా కూడా చనిపోతూ ఉన్నారు అనేక మంది. అంటే ఈ సందర్భాలన్నింటినీ ఆలోచిస్తున్న మీకు జ్ఞానం కలగాలి. ఏంటి ఆ జ్ఞానం అని అంటే, అసలు ఈ ఊపిరి అనేది ఈ మానవ దేహాలకు ఇస్తున్నది ఎవరు అనే విషయం నీకు అర్థం కావాలి. ఆలోచించండి, ఇప్పుడు చదువుదాను చూడండి మరలా వచనాన్ని. నా దినములు పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. నా దినముల పరిమాణము దేవుని చేతిలో ఉంది. నేను ఎంతకాలం ఈ భూమి మీద బ్రతకాలో, ఎంతకాలం నేను జీవించి ఉండాలో, నాకెంతకాలం ఊపిరి అవసరమో, ఇవన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయనంటే దేవుని చేతిలో ఉన్నాయి. అయితే దేవుడు ఈ దినముల పరిమాణాన్ని ఎంతగా చేస్తాడట, బెత్తెడంతగా చేసి ఉన్నాడు అని అంటున్నాడు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. నీ సన్నిధిలో నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ప్రారంభ కాలంలో మనం చదివితే బైబిల్లో, ఆదాము కాలంలో
మరి వారి తరంలో ఉన్న వారిలో సుమారు 1000 సంవత్సరాల పాటు భూమి మీద బ్రతుకు దినాలను వారు కలిగి ఉంటే నోవా కాలం వచ్చేసరికి 120 సంవత్సరాలకు 1000 ఎక్కడ 120 ఎక్కడ కుదించి వేయబడింది ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి ఇక మోషే గారు ప్రార్థన చేసే కాలానికి ఆయుష్కాలం గురించి మనం కీర్తనల 90 లో చదువుకుంటూ ఉన్నప్పుడు నరుల ఆయుష్కాలము 70 సంవత్సరములు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు అని అంటున్నాడు ఇదెప్పుడు మోషే గారి ప్రార్థనలో ఆయన మాట్లాడుతూ ఉన్నమాట ఇక కృత నిబంధనకు వచ్చిన తర్వాత యాకోబు గారు వ్రాస్తూ బైబిల్ ఏమంటే తెలియజేస్తున్నాడు తెలుసా ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది జీవితం అని తెలియజేశాడు అంటే మన ఆయుష్కాలము ఎంత అల్పమైనదనంటే ఇలా కనబడి అలా మాయమైపోయేది ఈ అల్పమైన స్వల్పమైన ఈ ఆయుష్కాలంలో మనిషి దేని మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాడనంటే తనని ఈ లోకంలోనికి పంపిన కన్న తండ్రి అయిన దేవుని తెలుసుకొని తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి అన్న ఆయన ఆలోచనను గుర్తెరగక ఈ లోకం శాశ్వతం అనుకొని ఈ భూమి మీదే ఏవేవో కార్యక్రమాల్లో మునిగిపోయాడు రోగం వచ్చిందా అయితే దీని నుంచి ఎలా నేను బయటపడాలి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతనే అయితే ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్ ఒకటి తెచ్చి పెట్టుకుందాం అవును కదండి ఆక్సిజన్ సిలిండర్లు కొని తెచ్చుకున్న వాళ్ళు కూడా చచ్చిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు వీళ్ళందరికీ తెలియని ఒక నిజం ఏంటి అంటే నీకు ఊపిరి దయచేసేది ప్రకృతిలో దేవుడు ఇచ్చాడు పర్యావరణంలో దేవుడు ఉంచాడు అయితే అది నీకు సరిపడక నీ దేహంలో ఉన్నది తగ్గిపోతనే అంటే నీకు ఈ ఊపిరిని ఇవ్వవలసింది ఇస్తున్నది దేవుడనే సంగతి నువ్వు గుర్తు చేసుకోవాలని ఎవరి దగ్గరికి రావాలి నువ్వు దేవుని దగ్గరికి రావాలి ఎందుకంటే అసలు నీకు ఊపిరి ఎవరిస్తున్నారో తెలుసా అపొస్తల కార్యములు 17వ అధ్యాయము అపొస్తల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం చూడండి ప్రియమైన దేవుని వారలారా అపొస్తల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం చూడండి బైబిల్లో ఆయన అందరికీని జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనక ఏమన్నాడండి ఆయన అందరికీ మనుషులందరికీ మనుషులకేనానంటే మనుషులు పక్షులు జంతువులు జీవరాశులు భూమి మీద తిరిగేవి పాకులాడేవి అలాగే నీటిలో ఉన్నవి వీటన్నిటికీ కూడా ఏం కావాలంటే ఊపిరి కావాలి ఆలోచించండి ఒకసారి మరి వీటన్నిటికీ ఊపిరిని జీవాన్ని ఎవరు దయచేస్తున్నారు అనుకుంటున్నారు దేవుడండి ఆయన అందరికీ జీవమును ఊపిరిని దయచేయువాడు అందరికినా అవును సృష్టిలో ఉన్న సమస్తమైన వాటికి ఊపిరి కలిగిన వాటన్నిటికీ కూడా దేవుడే ఊపిరిని దయచేస్తున్నాడనే సందర్భాన్ని మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా మరి అలాంటప్పుడు నీకు ఈ పరిస్థితి రావటానికి కారణం దేవుడన్న సంగతి నువ్వు తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ముందు మోకరిల్లి ఈ తెగులు నుండి ఈ శాపం నుండి విడుదల కావాలని అడగవలసిన మనుషులు ఈ రోజున ఎలాంటి తెగుళ్ళైనా దేవుడు పంపించనేయండి మేమైతే ఇక్కడ అన్నీ సిద్ధపరచుకొని సిద్ధంగా ఉంటామని అనుకుంటున్నారు ఏమండి మొదటి వేవ్లో ఉన్న రకం వేరు వేరియంట్ సెకండ్ వేవ్లో ఉన్న వేరియంట్ వేరు ఇప్పుడు థర్డ్ వేవ్ ఇది వేరియంట్ వేరు ఇక రాబోతున్న వేవ్స్ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు కొత్త ధనంతో వస్తూ ఉన్నప్పుడు ఓ మనిషి నువ్వెలా నిన్ను నువ్వు కాపాడుకోగలవు చెప్పు నీకున్న జ్ఞానం ఎంత నీకున్న పరిజ్ఞానం ఎంత నీకున్న సామర్థ్యం ఏంటి చెప్పు ఈ భూమి మీద ఏదో కొన్ని సంగతులు కొన్ని భాషలు కొన్ని జ్ఞానం అని చెప్పుకున్న ఏవేవో తెలుసుకొని ఇది చాలు నన్ను ఉన్నతంగా బ్రతకటానికి నాకు ఉపయోగపడతాయని అనుకుంటున్నావు కదా అసలు నీ ఊపిరి దేవుని చేతిలో ఉందన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు ఆలోచించండి నీ ఆయువు పట్టు ఆయన చేతిలో ఉంది ఆయన్ని ఎదిరించి నువ్వేం సాధించగలవు చెప్పు ఆయన ఎదుట మోకరిల్లితే నువ్వు కోరుకున్నవన్నీ దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే నువ్వు ఆయన కుమారుడు గనక కానీ నువ్వు అది అంగీకరించక ఆయనకి ఎదురు వెళుతూ ఆయన ఎదురాడుతూ నీ యొక్క శ్రమను నువ్వే కొని తెచ్చుకుంటున్నావనే సంగతి ఈ రోజున ప్రపంచం గుర్తించలేకపోతా ఉంది ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి ఒకసారి ఎందుకు మరి కరోనా వలన ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉన్నాయి చూద్దాం చూడండి యోబు గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వారలారా దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగం ఇది ఎందుకు వస్తుంది ఇది ఎందుకు మనుషులను ఆవహిస్తూ ఉంది ఎందుకు అనేక మంది మృత్యువాత పడిపోతూ ఉన్నారని అంటే దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగం ఇది ఇది బాధించువారు సర్వశక్తిని వలన పొందు స్వాస్థ్యము వారి పిల్లలు నిద్రించి విస్తరించిన ఎడల అది ఖడ్గము చేత పడుటకే కదా ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా యోబు గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామండి
యోబు గ్రంథం 26:13 ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆలోచించండి జాగ్రత్తగా, ఎందుకు మనుషుల్లో ఊపిరి పడిపోతూ ఉంది అని అంటే అసలు ఆ ఊపిరి నీకు దేవుని వలన కలుగుతుందనే సంగతి నీకు అర్థం కావాలి. దేవుని వలన నీకు కలుగుతుంది. ఎలా కలుగుతుంది చెప్తున్నాడు చదవండి మరలా ఈ వచ్చిన మరలా యోబు గ్రంథం 26:13 ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. అందము వచ్చును, ఆకాశ విశాలాలన్నింటికి కూడా అందం వస్తుంది. దేని వలన? ఆయన ఊపిరి. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలమునకు అందం వచ్చును అని అంటున్నాడు. అలాగే 37:10 కూడా చదువుకుందాం. యోబు గ్రంథంలోనే 37:10 మనం ఒకసారి చూడగలిగితే ప్రియమైన దేవుని వారలా, దేవుని ఊపిరి వలన మనము పుట్టును, మంచి పుట్టును, జలముల పైభాగమంతయు గట్టిపడును. ఆయన ఊపిరి వలన ఏమేమి సంభవిస్తా ఉన్నాయనంటే విశ్వమంతటికి అందం వస్తుంది. అలాగే ఆయన ఊపిరి వలన ఏం పుడుతుందని అంటున్నాడు, మంచి పుట్టును, జలముల పైభాగం అంతయు గట్టిపడును. జలముల పైభాగం అంతా గట్టిపడిపోతుంది ఆయన ఊపిరి వలన. అలాగే 27:7 యోబు గ్రంథం 27:2 కూడా మనం చదవగలిగితే ప్రియమైన దేవుని వారలారా, 27:2 నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు. నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి, ఉండుటను బట్టి అంటే 96 లెవెల్స్ కంటే 95 కంటే ఎక్కువ ఉంది కనుక బ్రతికున్నాడు. అది తగ్గిపోయిందా? చచ్చిపోతాడు. నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి, దేవుని ఆత్మ నా నాసికా రంధ్రములలో ఉండుటను బట్టి. ఆత్మయే జీవింపజేయుచున్నది. నిజమే, ఆత్మ ఈ దేహంలో జీవించి ఉండాలి అని అంటే ఈ దేహానికి అవసరమైనవన్నీ కూడా సమృద్ధిగా ఉండాలి. అనుభవుతుందా? మనిషి ప్రాణం ఎలా పోతుంది? రక్తం అంతా పోయిందనుకోండి, ఏదైనా ప్రమాదం జరిగి చచ్చిపోతాడు మనిషి. అలాగే గుండెకు రక్త ప్రసరణ సరిగా జరగకపోతే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అలాగే అవయవాల్లో ఒక కిడ్నీ సరిగా పనిచేయకపోతే మనిషి చచ్చిపోతాడు. అలాగే మరి లివర్కి సంబంధించిన వ్యాధి వల్ల మనిషి చనిపోతాడు. అంటే బాడీ వ్యవస్థ అంతా కూడా సక్రమంగా పనిచేసినప్పుడే ఆత్మ ఇందులో ఉండగలుగుతుంది. ఈ వ్యవస్థ సరిగా పనిచేయకపోతే ఆత్మ దీన్ని విడిచి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? అయితే దాన్ని మరణం అని అంటూ ఉన్నాం మనం. ఇప్పుడు ఈ దేహంలో ఏది తగ్గిపోతుంది మనుషులకి అని అంటే ఊపిరి తగ్గిపోతూ ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది ఇది అంటే దేవుని వలన వస్తుంది. దేవుడే అందరికీ దయచేస్తున్నాడు కనుక అది వస్తూ ఉంది. కానీ మనిషి దేవుని యొద్దకు రాక, దేవుని ఇష్టాన్ని నెరవేర్చక మరి మనిషి ఈ లోకంలో తన జ్ఞానము చేత అంధకారంలోనికి, మరణంలోనికి మనిషి కొట్టుకొని పోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి ఒకసారి. అంటే బైబిల్ అంటే మత గ్రంథం అనుకొని, బైబిల్ అంటే ఎదేసి పుస్తకం అనుకొని ఈరోజున ఎంతోమంది ఇందులో వ్రాయబడిన సత్యాలను పరిశీలించక, అర్థం చేసుకోలేక వ్యర్థంగా బ్రతుకుతూ ఉన్నారు. ఒక్కసారి దీని వద్దకు వచ్చి దీన్ని తెరిస్తే లోకములో, విశ్వంలో సంభవించే ప్రతి ప్రశ్నకు కళ్ళ ముందు కనపడేవి కానీ కనపడనివి కానీ దేని గురించిన అవగాహన నీకు కలగాలన్న బైబిల్ మాత్రమే ఈ ప్రపంచంలో నీకు నేర్పించగలదు తప్ప మరేది నేర్పించలేదు. ఎవరికి అర్థమైంది చెప్పండి ప్రియమైన దేవుని వారలారా? ఏమిటి ఊపిరి అంటే ఎందుకు తగ్గిపోతుందో అర్థం కావటం లేదు. ఏం చేద్దామో అర్థం కావటం లేదు మనిషికి. దాన్ని ఎలా పొందుకోవాలో అర్థం కావటం లేదు. పరుగు పరుగున వెళ్ళిపోతున్నాడు. ఏమంటే అంతకుముందు ఈ ఊపిరి గురించి ఎవరైనా పట్టించుకునే వాళ్ళు చెప్పండి. అసలు ఆ పల్స్ ఆక్సిమీటర్ అంటే ఏంటో కూడా తెలియదు చాలామందికి. కానీ ఈ రోజున మరి చదువుకున్న వారని కాదు, చదువు లేని వారని కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా వీటిని చేతితో పట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారని అంటే నీలో ఉన్న ఊపిరి విలువ నీకు అర్థమయ్యేలా చేశాడు దేవుడు. అది ఆయన నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంటే నువ్వు బ్రతికి ఉండాలి అని అంటే ఆయన సెలవు నీకు రావాలన్న సంగతి నీకు అర్థం కావాలి. కాదా చెప్పండి ఒకసారి. అంటే ఈరోజున మనం బ్రతకటం అనేది దేవుని వలన కాదంటారా? ఒక మాట చెప్పాడు దేవుడు బైబిల్ ఏంటో తెలుసా, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించట ఎవరికి సాధ్యము. ప్రసంగి గ్రంథము 2:25 చదువుకుందాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. ప్రసంగి గ్రంథము 2:25 మనం చూడగలిగితే ఏమని రాయబడింది అక్కడ? ప్రసంగి గ్రంథము 2:25 మనం చదువుకుందాం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించట ఎవరికి సాధ్యము? ఎవరికి సాధ్యమని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే
నీవు సంతోషంగా ఉండాలన్నా, నీవు జీవించి ఉండాలన్నా, నీ బ్రతుకు కాలంలో నీవు బ్రతకటానికి ఆయన సెలవు అనేది చాలా అవసరం. దేవుడు పర్మిషన్ అనేది చాలా అవసరం. ఏమండి, ఈ రోజున ఎంతమంది భోజనం చేస్తూ చచ్చిపోయేవాళ్ళు లేరంటారు చెప్పండి. భోజనం చేస్తూ చచ్చిపోయేవాళ్ళు చాలామంది ఉంటారండి. ఎలాగా ఆలోచించండి ఒకసారి. ఓ డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు. ఆయన ఏంటి డాక్టర్ గారు, ఆయన ఏమని చెప్తున్నాడు అని అంటే, ఆదివారం వస్తేనండి మా దగ్గరికి వచ్చే కేసులన్నీ ఎలా ఉంటాయనంటే, చేపల కూర తింటూ ఉన్నప్పుడు ముళ్ళెళ్ళి గొంతులో ఇరుక్కుపోయి ఒకళ్ళు వస్తారట, అలాగే మాంసం కూర తింటున్నప్పుడు ఆ ఎముకలు గుచ్చుకుపోయి మరి అడ్డుపడిపోయి వచ్చేవాళ్ళు కొందరట. కొన్ని సందర్భాలలో మరి ఒక పేషెంట్కి మత్తు ఇవ్వటానికి ప్రయత్నిస్తే ఆ మత్తు ఆవిడికి బయటికి రా, ఆపరేషన్ అయిపోయింది, ఆవిడ మత్తులోని బయటికి రాకుండా అలాగే చచ్చిపోయింది. ఇలాంటివి ఆయన రెండు మూడు చెప్పాడు. కానీ వీటన్నింటిని మనం ఒకసారి పరిశీలన చేస్తే, ప్రియమైన దేవుని వారలారా, వారి భోజనము వారికి ఉరిగాను అని బైబిల్లో దేవుడు రాయించాడు. భోజనమే ఉరైపోతుందా, భోజనం చేస్తే చచ్చిపోతారని అంటే, భోజనం చేత కూడా మనిషి చచ్చిపోగలడు ప్రియమైన దేవుని వారలారా, కాదంటారా? ఏమంటే ఆశ తీరక తినాలన్న ఆశతో చాలామంది ఉంటారు, కానీ వాళ్ళు తినకూడని పదార్థాలు తినకుండా ఉండలేకపోతూ ఉన్నారు. షుగర్ వ్యాధి ఉందనుకోండి, వాళ్ళు స్వీట్ తిన్నారని అంటే ఆ షుగర్ లెవెల్స్ పెరిగిపోతే ప్రమాదం బారిన వాళ్ళు పడిపోతారు. ఆలోచించండి ఒకసారి. ఏమంటే ఇవ్వండి, మానవ జీవితం అంటే ఇలా ఉంది. ఈ రోజున ఇంత అస్తవ్యస్తంగా ఉన్న ఈ బ్రతుకు, ఈ చిన్న జీవిత కాలంలో దీని మీదే మనసు పెట్టి దీన్నే సాధించాలనుకుని మనిషి వ్యర్థంగా బ్రతుకుతున్నాడు. కానీ ఇది దేవునికి అప్పగిస్తే పైనున్న వాటిని వెతకమని దేవుడు తెలియచేసినట్లుగా ఆ నిత్య రాజ్యము, పరలోకము, రాబోయే లోకం మీద మీరు మనసు పెట్టగలిగితే ఎంత ఉన్నతంగా ఉంటుందంటారు చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము, ఎవనికి సాధ్యము ప్రశ్నిస్తూ ఉన్నాడనంటే ఎవరికైనా సాధ్యమా చెప్పండి? దేవుని సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించడం నీ వల్ల ఏమన్నా సాధ్యమవుతుందా? అప్పుడప్పుడు చూస్తూ ఉన్న వార్తలు ఏంటో తెలుసా? ఈ పదార్థాలు తిన్న తర్వాత వీటిని తినకూడదు, వీటిని తిన్న తర్వాత వీటిని తాగకూడదు, ఇలాంటి కొన్ని వార్తలు వింటూ ఉంటే, ఏంటి తినే పదార్థాలు త్రాగే పదార్థాల విషయంలో కూడా మనం జాగ్రత్తలు పాటించకపోతే తినే చచ్చిపోతారని అంటే, అవునండి తిని కూడా చచ్చిపోతారు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. అండి ఒక వార్త నేను చదివానండి. ఏంటో వార్త అంటే, ఒక తమిళనాడుకి సంబంధించిన ఒక యవనస్త్రాలు, ఆ యవనస్త్రాలు క్యారెట్లు తినటం వల్ల చచ్చిపోయిందటండి. క్యారెట్లు తినటం వల్ల ఎలా చచ్చిపోయింది ఈ కుమార్తె అని అంటే, మరి వాళ్ళ తల్లిగారు, ఆ పిల్ల వేరే చోట చదువుకుని ఇంటికి వచ్చింది. అయితే ఆ ఇంట్లో ఎలుకలు పెడద ఎక్కువగా ఉందనేసి వాళ్ళ తల్లి ఏం చేసిందంటే, ఆ క్యారెట్ల మీద ఎలుకలు మంది వేసి పెట్టిందట. ఈ తల్లి బయటకు వెళ్ళింది, తల్లి వచ్చేలోపు ఈ కుమార్తె ఆకలిగా ఉందనుకొని ఆ క్యారెట్ పచ్చిగానే తినేసింది ఒకటి, ఇంకొన్ని ఏమో వంట చేసింది. మొత్తంగా ఆ పదార్థాలు తిన్న తర్వాత అనారోగ్యానికి గురైపోయి ఆ కుమార్తె చనిపోయింది. ఆలోచించండి ఒకసారి. అంటే నీ మరణం అనేది ఎంత ఈజీగా మనిషికి వచ్చేస్తుందో చూస్తే ప్రియమైన దేవుని వల్లారా, భోజనం వల్ల మనుషులు చనిపోతున్నారా? అవును. లేక చనిపోయేవాళ్ళు ఒకళ్ళు, తినటం వల్ల చనిపోయేవాళ్ళు ఒకళ్ళు, తిని సంతోషం లేకుండా గొంతుకు ఇరుక్కుపోయి ఆపరేషన్ దాకా వెళ్ళే వాళ్ళు ఇంకొకరు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే దేవుని సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవనికి సాధ్యమన్న మాట మీకు అర్థమవుతుంది. మీరు చక్కగా భోంచేసి తృప్తిగా మీరు నిద్రపోగలుగుతూ ఉన్నారని అంటే, ఇది దేవుని వలన అని ఆయనకి కృతజ్ఞతను చెప్పగలుగుతున్నారు. రోజు ఒకవేళ చెప్పకపోతే ఈ రోజు నుంచి అయినా కృతజ్ఞతలు చెప్పటం నేర్చుకోండి. ఎందుకనంటే ఆయన వల్లనేనండి మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆయనే జీవాన్నిచ్చేది, ఆయనే ఊపిరినిచ్చేది. ఆయనకు నువ్వు ఎదురు తిరిగితే, ఆయన ఆజ్ఞకు నువ్వు భిన్నంగా ప్రవర్తిస్తే ఆయన కోపాగ్నికి నువ్వు మండిపోక తప్పదు ప్రియమైన దేవుని వారలారా. ఒక వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథంలో 144వ అధ్యాయము, కీర్తన గ్రంథం 144వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. కీర్తన గ్రంథము 144వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే ఏమని కనపడతా ఉంది? నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. ఎలా ఉన్నారట నరులు? నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి, నీడవలే ఉన్నవి. ఆలోచించండి ఒకసారి.
ఆయనేనండి ఊపిరిస్తున్నది. అందుకనే సర్వజీవుల కన్నులు ఎవరి వైపు చూస్తా ఉన్నాయని బైబిల్లో చదువుకుంటాం తెలుసా, దేవుని వైపండి. తెల్లవారిన వెంటనే ఆయన చేతిలో నుండి ఆహారం పుచ్చుకోవాలని అవన్నీ కూడా దేవుని వైపు చూస్తూ ఉన్నాయి. కానీ తెల్లవారిన తర్వాత ఎవరు నాకు పనిస్తాడా, ఎవరు నాకు డబ్బులు ఇస్తాడా అని మనిషి మాత్రం మరొక మనిషి వైపు చూస్తూ ఉన్నాడు. ఒకసారి ఈ జీవరాశుల గురించి మనం ఆలోచిస్తే సముద్రంలో ఉన్న చేపలు వాటికి ఊపిరిని ఎవరు దయచేస్తున్నాడు చెప్పండి. ఒక అద్భుతాన్ని మనం బైబిల్లో ఆలోచిద్దామా. యోనా, యోనా గ్రంథము 1:17 ఒకసారి మనం చూద్దాం. యోనా గ్రంథము 1:17 మనం ఒకసారి చూడగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, నిజంగా సముద్ర మత్స్యము ఏ విధంగా మరి ఆ సముద్ర మత్స్యము గర్భములో యోనా కాపాడబడ్డాడు అనే విషయాన్ని మనం ఒకసారి చూడగలిగితే, 1:17 చదువుకుందాం చూడండి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. ఆలోచించండి, 3 దినాలు యోనా మత్స్యము యొక్క గర్భములో కడుపులో ఉన్నాడండి. అండి, సముద్రంలో చేప, ఆ చేప కడుపులో యోనా, ఇతనికి ఊపిరి ఎలా అందింది చెప్పండి. అసలు నువ్వు పుట్టక మునిపే నీ తల్లి గర్భములో 9 నెలలు నువ్వు ఉన్నావు. ఆ 9 నెలల పాటు ఉమ్మ నీటిలో నువ్వు ఉన్నావు. ఆ ఉమ్మ నీటిలో ఉన్న నీకు ఊపిరి అవసరమా? ఊపిరి అవసరం కదా, పుట్టిననాటి నుండి ఊపిరి అవసరం. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన మరుక్షణం ఊపిరి పీల్చుకోవాలి. అర్థమవుతుందా? మరి ఈ తల్లి గర్భంలో నీకు ఊపిరిని ఎవరు దయచేశారు? దేవుడు కాదా? తల్లి గర్భములో ఉమ్మ నీటిలో ఉన్నప్పుడు నీకు ఊపిరిని ఎలా దయచేశాడో, అలాగే యోనా సముద్ర గర్భములో చేప కడుపులో 3 దినాలు అందులో ఆయన ఉన్నా కానీ ఆయన ఊపిరి పీల్చుకుని బ్రతకగలిగాడని అంటే ఆ ఊపిరి దయచేస్తూ దయచేయవారు ఎవరు? దేవుడండి. ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా, ఆయన కదా, మరి ఆయన్ని స్మరించాలి కదా. 3 దినాలు ఉపవాసం ఉన్నాడు తల్లి, మరి చేపకర్పు చేపక ఉపవాసం, యోనాకానంటే చేపకండి ఉపవాసం, అవును కదా అండి. కడుపులోనికి మింగేసింది, ఆ మింగివేసిన ఆయన ఎటువంటి ప్రమాదం జరగకూడదు ఆయన. అలాగని ఇంకేదైనా తినడానికి దానికి అవకాశం లేదు. 3 దినాల పాటు తన గర్భంలో ఉన్న దేవుని కుమారుణ్ణి కాపాడి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ప్రయాణం చేసి అతను అక్కడ క్రక్కి వేసిందని అంటే దేవుడు దానికి దయచేశాడు. దేవుని పని అది చేసింది. ఈరోజున దేవుని పని చేయాలని మనుషులను భూమి మీదకి దేవుడు పంపుతూ ఉంటే ఎవరండి ఆయన పనిలో ఉన్నారు చెప్పండి? ఎవరు చూసినా ఎవరి సొంత కార్యక్రమాల్లో వారు ఉంటూ ఉన్నారు. ఏమండి, బస్సులు ఖాళీ ఉండవు, రైళ్లు ఖాళీ ఉండవు, విమానాలు ఖాళీ ఉండవు. కరోనా వచ్చినా కూడా కరోనాతో మాస్కులు 1కి 2 తగిలించుకొని వీధుల్లో ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉన్నారని అంటే కారణం ఏంటి చెప్పండి? ఏ కార్యక్రమాల్లో ఉన్నారు వీరంతా కూడా? సొంత కార్యక్రమాలు కాదంటారా? నీ సొంత కార్యక్రమాలు, నీకు ఇష్టమైన కార్యక్రమాలు చేసుకుంటున్న నీకు దేవుడు ఎందుకు ఊపిరి ఇవ్వాలి? ఎందుకు నీకు ఆయుష్ ఇవ్వాలి? ఆయనకు పనికిరాని వారిని అందరినీ దేవుడు ఊపిరి తీసి నిత్యాగ్నిలోనికి, పాతాళంలోనికి జారిపోవటానికి వారిని తరలించి వేస్తున్నాడు అన్న సందర్భం ఎవరికి అర్థమవుతుందంటారు చెప్పండి? ప్రియమైన దేవుని వాళ్ళ, నీ ఉన్నది దేవుని క్రియలు చేయటానికి. దేవుడిని నీ లోకంలోనికి పంపింది ఆయన కార్యక్రమాలు చేయటానికి. ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చుతూ ఉన్నాయనే సంగతి మనం బైబిల్లో చదువుకుంటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మరి నీవు ఆయన కొరకు, ఆయన తన కొరకు, తన మహిమ కొరకు నువ్వుండాలనుకుని నిన్ను ఈ లోకంలోనికి పంపితే నువ్వే రోజైనా ఆయన మహిమ కొరకు బ్రతుకుతూ ఉన్నావా? ఆయన మహిమపరచడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఆయన మహిమ కొరకు ఏమైనా ఆలోచిస్తున్నావా? ఎంతసేపు నీకు పేరు కావాలంటావు? ఎంతసేపు నీకు ప్రతిష్టలు కావాలని అనుకుంటావు? ఎంతసేపు నీకు సుఖం కావాలనుకుంటావు? ఆ సుఖం భూమి మీద దేవుడు ఇవ్వాలని అనుకుంటూ ఉన్నావు? నిన్నెలా దేవుడు ఊపిరితో ఈ భూమి మీద నిలిచి ఉండాలని ఉండనియాలనుకుంటున్నావు చెప్పు. ఆయన దృష్టికి నీ క్రియలు ఎంత మాత్రము మరి బాగులేవు. మురికి నీ నీతి క్రియలన్నీ కూడా ఆయన దృష్టికి ఎలా ఉన్నాయి తెలుసా? మురికి గుడ్డల్లాగా ఉన్నాయి. ఆయన కోరుకుంటుంది ఈ క్రియలు కాదు, ఆయన కోరుకుంటుంది దేవుని క్రియలు. ఏంటి ఆ క్రియలు అని అంటే నశించిపోతున్న ఆయన పిల్లలైన వారిని కొందరినైనా వెతికి ఆయన యొద్దకు తీసుకుని రావాలని, ఈ సంగతులు నువ్వు చెప్పాలని, నువ్వు అనేక మందికి తెలియచేసి వారిని అందరినీ దేవుని యొద్దకు నడిపించాలని దేవుడు నీకు నోరిచ్చి, నీకు కాళ్ళు ఇచ్చి, నీకు దేహాన్ని ఇచ్చి, అవయవాలు ఇచ్చి లోకంలోనికి పంపితే ఈ అవయవాలతో ఆయన పని చేయటం మానేసి నీ గొంతుతో నీకు ఇష్టమైన పాటలు పాడతావు, నీ గొంతుతో నీకు ఇష్టం వచ్చినట్టు మాటలన్నీ మాట్లాడుతూ ఉంటావు, నీ కాళ్ళతో నీకు ఇష్టం వచ్చినట్టు దేశ సంచారం చేస్తూ ఉన్నావు, ఊరుకుంటాడా దేవుడు? లేదు. ఆయనకు పనికిరాని రోజున నిన్నెందుకు బ్రతకనివ్వాలి? అందుకే నీ ఊపిరి తీసివేస్తూ ఉన్నాడు.
అర్థమవుతుందా? నీ ఊపిరి నీ దేహంలో నిలిచి ఉండాలని అంటే ఊపిరి ఉన్నంత వరకు నువ్వు ఉండవలసింది ఆయన పనిలో. అర్థమవుతుందా? ఆయన పనిలో ఉంటే దానికి ఏం ప్రాబ్లం లేదు. నీ పనిలో ఉన్నావా? ఏ రోజున అది ఊడిపోతుందో ఏ రోజున ఆగిపోతుందో నీకు తెలీదు. ప్రార్థన చేసుకున్నాం. మొమ్మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వలనే మేమంతా బ్రతుకుతూ ఉన్నాం తండ్రి. మీ పని కొరకే మీరు మమ్మల్ని ఈ లోకంలో పుట్టించారు తండ్రి. ఈ సందర్భాన్ని ఎరగక ఎందరో తమ సొంత కార్యక్రమాల్లో ఉన్నారు, అయినా మమ్మల్ని ప్రేమించి మీ కుమారుడైన క్రీస్తును మా కొరకు పంపించారు. సిలువలో మా కొరకు ఆయన త్యాగమైపోయారు. ఆ త్యాగాన్ని గుర్తించిన మేము ఇక నుంచి అయినా మా కొరకు బ్రతకక మీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని, నిత్య జీవం చేరే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.